ఇక పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు ఈశాన్యంలోని పర్యాటకంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. రోజుల తరబడి ఆందోళనతో ఈ ఏడాది పర్యాటక సీజన్ కలతప్పింది. కోట్లాది రూపాయల ఆదాయానికి కోల్పోయింది. పౌరసత్వ సవరణ చట్టంతో ఈశాన్య ప్రాంతంలో నిరసనలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా అసోంలో బంద్లు, రాస్తారోకోలు గట్టిగా జరిగాయి. ఆందోళనకారులు పోలీసులకు, భద్రతా దళాలకు భయపడకుండా రోజుల తరబడి ఆందోళన కొనసాగించారు. రైల్వే స్టేషన్లపై దాడులకు దిగడం, ఆస్తుల ధ్వంసానికి ప్రయత్నించారు. దీనితో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి ఈశాన్యానికి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇవన్నీ ఈశాన్యంలో టూరిజంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా అసోం టూరిజం శాఖకు ఈ సీజన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. అల్లర్లతో పలువురు పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోగా, వచ్చిన వారు సడన్ గా తమ టూర్లను ముగించుకుని తిరుగుముఖం పడుతున్నారు. అసోం టూరిజానికి డిసెంబర్ నెల ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా టూరిస్టులు నవంబర్ నుంచి జనవరి నెలాఖరు వరకు రాష్ట్రంలో పర్యటిస్తారు. అయితే డిసెంబర్ నెలలో టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో 4,504 మంది విదేశీ పర్యాటకులు, 4.25 లక్షల మంది దేశీయ పర్యాటకులు అసోంలో పర్యటించారు. అయితే పౌరసత్వ చట్టం నిరసనలతో టూరిస్టులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడంతో ఈ ఏడాది ఈ రంగంపై దాని ప్రభావం ఎక్కువగానే పడుతుందని అనుకుంటున్నారు. గత ఏడాది అసోం టూరిజం శాఖ 1,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, దానిలో 30% ఆదాయం ఒక్క డిసెంబర్ నెలలోనే రావడం గమనార్హం. గౌహతిలో సుమారుగా 2,000 మంది క్యాబ్ ఓనర్లు టూర్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నారు. టూరిజం మీద ఆధారపడి సుమారుగా 6,000 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో వీరందరూ ఇబ్బందులు పడుతున్నారు. పౌరసత్వ నిరసనలు, అల్లర్ల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన పర్యాటకులను తరలిస్తున్న ప్రభుత్వం టూర్ ఆపరేటర్లు వారి భయాలను, ఆందోళనలను తొలగించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీని ప్రభావం వలన వచ్చే ఏడాది కూడా పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదముందని టూర్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.